ఎలా ఉంది రౌడీ బాయ్స్? బ్రో పిచ్చెక్కిచ్చేసిండు బ్రో రౌడీ బాయ్స్. వాట్ ద ఫక్ అంతే ఇచ్చి వడేసిండు అసలు. నిజంగా హీరో మాత్రం మామూలు యాక్ట్ చేయలే, పిచ్చి పిక్స్ కెళ్ళిపోయింది. ఫస్ట్ సినిమా ఇంతగానమ్మా, ఇంత దారుణమా దేవుడ, అసలు ఏమన్నా యాక్ట్ చేసిండు, అసలు ఎంత నవ్విచ్చిండో సెకండ్ హాఫ్ లో అంత ఏడిపించిండు, ఎంత ఎమోషన్ క్యారీ చేసిండు తెలుసా సినిమాలో. మామూలుగా లేదు భయ సినిమా, ఇంకా అనుపమ వామో అది ఒక కొత్త హీరోయిన్ లాగా వచ్చింది భయ. ఇక లిఫ్ట్ లిఫ్ట్ పీస్ అయితే వేరే లెవెల్, ఇంకా చెప్పొద్దు. పిచ్చెక్కిపోయింది బ్రో, ఇక చెప్తారా బ్రో డిఎస్పీ గురించి? ఐదు గురించి మాట్లాడద్దు, మనం హీరో గురించి మాట్లాడాలి. తొలి పరిచయంతో వచ్చింది మూవీ, అసలు మామూలుగా లేదు సినిమా. అక్షయ్ బ్రో సీరియస్లీ చెప్తున్నా, నైస్ మూవీ, ఫెంటాస్టిక్. ఇంకా నువ్వు ఇండస్ట్రీలో దున్ను అసలు, ఇక వెళ్తావు ఇక ఇండస్ట్రీ నువ్వు. మామూలుగా లేదు సినిమా అయితే చాలా బాగుంది, యూత్కి మంచి మెసేజ్ మూవీ బ్రో. దిల్రాజ్ కొడుకు ఎట్లుంది, గట్టికి ఇచ్చిపడేసిండు. దిల్రాజే వేరే లెవెల్ అంటే ఆయన, ఇంకా వేరే లెవెల్ ఆయన అసలు చెప్పాలంటే. భయ దిల్రాజ్ బ్యానర్లో వచ్చిన సినిమాలంతా బ్లాక్ బస్టర్ భయ, మంచి పీస్ఫుల్ స్టోరీ ఉంటేనే ఆయన తీసుకుంటాడు. హైలైట్ అసలు సినిమా. థ్యాంక్ యూ రౌడీ బాయ్స్. బాగుంది రౌడీ బాయ్స్ అంటే ఇప్పటికున్న యూత్ కాగొట్టుకునే సబ్జెక్ట్ ఈ మధ్యకాలంలో రావట్లేదు కదా అని అందరం, మాస్ సినిమాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి వస్తున్నాయి కానీ కాలేజీకి సంబంధించిన సబ్జెక్టులు అయితే రాలేదు. ఇది వచ్చింది హుషారు తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్కి రౌడీ బాయ్స్ దిల్రాజ్ గారి బ్యానర్లో రావడం బాగుంది. వీటన్నిటికి మించి హీరో హీరో పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హీరో చాలా బాగా యాక్ట్ చేశాడు, యాక్టింగ్కి మించి ఇంకా డ్యాన్స్ ఇంకా బాగా చేశాడు. అంటే ఏదో దిల్రాజ్ గారి ప్రొడక్షన్, సిరీస్ గారి అబ్బాయి కదా, ఏదో ఎలాగో అట్టట చేశాడు అని మాత్రం లేదు. మనోడికి టాలెంట్ చాలా ఉంది, మంచి సినిమాలు పడితే ఇంకా బాగా నిలబడుతుంది. సాంగ్స్ అన్నీ బాగున్నాయి, మ్యూజిక్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి, అన్ని పాటలు బాగున్నాయి. ఫీల్ గుడ్ అంటే సిచ్యువేషన్ సాంగ్స్ అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. ఫోటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, కామెడీ కానీ అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా గుడ్ మూవీ. దిల్రాజ్ కొడుకు కాదు, అదే సిరీస్ గారు అబ్బాయి నిలబెట్టుకున్నాడు, నిలబెట్టుకోడు. డెబ్యూ మూవీస్ చేసిన చాలా మంది వాళ్ళు కంపేర్ చేసుకుంటే మనోడికి చాలా మార్కులు, 80-90% మార్కులు వేసేవచ్చు. చాలా బాగా చేశాడు అబ్బాయి. మరి నేనే ఇదే చూశాను కదా, మంచి సినిమా. వీటన్నిటికీ మించి అనుపమ పరమేశ్వరి పెర్ఫార్మెన్స్ ఎరగదీసింది. ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగుంది. రౌడీ బాయ్స్ రౌడీ బాయ్స్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్కి అటు మెడికల్ కాలేజ్ స్టూడెంట్కి మధ్యన వారు జరుగుతుంది, ఆ వారి మధ్యన ఒక లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీ ఎలా ఏంటి అనేది సినిమా చాలా బాగుంది. ఇప్పుడు మామూలు ఉండదు మూవీ, అట్లా లెవెల్స్ దాటిపోతున్నాయి మూవీ చూస్తే. ఫస్ట్ సినిమానా? అయ్యో ఫస్ట్ సినిమా లాగా లేదు భయ, ఫస్ట్ సినిమా లాగా అస్సలు లేదు. ఇప్పుడు నుంచి చూడండి, సంక్రాంతిలో ఎగర కొడతాం కైట్, ఈ సినిమా హిట్ అంతే అంటున్నా కదా భయ. ఇంకా ఇంటర్వెల్స్ ఎంట్రీ నుంచి లాస్ట్ వరకు అసలు అనుపమం చూసి కారిపోతుంది భయ, అట్లా కారిపోతుంది, ఆగట్లే ఇట్లా కారిపోతుంది. ఇంటర్వెల్ సీను, కాలేజ్ కుర్రలు ప్లీజ్ కమ్ అండ్ వాచ్ రౌడీ బాయ్స్, కారిపోతుంది కింద నుంచి ఆరిపోతుంది. దిల్రాజ్ కొడుకు భయ సింపేసినాడు, సంక్రాంతి భోగి అప్పుడు సింపేసినాడు, ఫైర్ పెట్టేసినాడు, అంతే అంతే అనుకోడు భయ. సంక్రాంతి మొగుడు, వచ్చే ఫెస్టివల్స్కి మొగుడు అనుకో. ఓటీటీలో వచ్చే వరకు చూసి చూసి నేను ఎంజాయ్ చేస్తాను మూవీ, అట్లా ఉంది బరాబర్ అంతే. రౌడీ బాయ్స్ రౌడీనెస్ వచ్చి చూడండి మూవీ అంతే అంటున్నా. బాగుంది బ్రో, రౌడీ బాయ్స్ చాలా బాగున్నారు. చెప్పమంటా అట్లదా? చాలా బాగుంది బ్రో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ హీరో యాక్టింగ్ కూడా ఫస్ట్ మూవీ అయినా కానీ సీనియర్ యాక్టర్లో చేసాం అనమాట, సూపర్గా ఉంది. అండ్ అనుపమ అయితే ఆల్వేస్ క్యూట్, సూపర్గా ఉన్నారు మూవీలో, మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కొన్ని. సో యూత్ బాగా అట్రాక్ట్ అవుతారు అనమాట. డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది బ్రో, లాస్ట్లో టూ సాంగ్స్ కూడా ఎమోషనల్ చాలా కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా. కాలేజ్ లైఫ్ తీసినట్టు ఉంది, ప్లస్ కొన్ని కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఎమోషనల్ కూడా మూవీ కూడా అంత కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీతో చూడొచ్చు, యా డెఫినెట్లీ, ఎందుకంటే మంచి పెద్ద పెద్ద మూవీస్ మీరు రిలీజ్ అవ్వాలి కాబట్టి హీరో కి డైరెక్టర్ ప్లస్ పాయింట్ మూవీ. సో థ్యాంక్ యూ బ్రో. ఎలా ఉంది సినిమా? బాగుంది అనుపమ అంటే మొత్తం తుమ్మేసింది, చాలా బాగుంది. చాలా సూపర్ గా ఉంది,
నిజంగా సినిమా చూస్తుంటే నాకు ఒక చిరంజీవి అలా ఆ రేంజ్ లో కనబడ్డారు అన్నమాట. మొత్తం మూడు స్టోరీ అంటే చాలా స్టోరీలను కలిపి ఒక మంచి ఒక గిఫ్ట్ అయితే మనకి తీసుకొచ్చారు. ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా చేశాడు. ఇంకొకటి మధ్య మధ్యలో కొన్ని సాంగ్స్ ఉన్నాయి, మంచి ఫీల్ సాంగ్స్ అంటే క్రిస్టియన్స్కి సాంగ్స్ అన్ని సూపర్ గా చూపించాడు. ఒక రాజా అన్ని స్టోరీలను కలిపి ఒక మంచి సూపర్ బ్రో. ఒక ఒక సీన్కి కిస్ సీన్ ఒకటి ఉంటుంది, ఆ సీన్ చూసుంటే ఒక్కొక్కరికి ఒక మంచి ఇమేజింగ్ అనిపిస్తుంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సూపర్ గా ఉంది సినిమా అయితే. చాలా అంటే సాంగ్ వింటున్నా కొద్దీ మనకి ఏంటంటే బూస్ బాంబ్ వస్తాయి. ఒక సాంగ్ అయితే లవ్ ఫెయిల్యూర్కి దిల్ సూపర్ అసలు అంటే ఊరికే పెట్టాడు కదా ఆయన డబ్బులు, మంచి తాడుతోనే పెడతాడు, మంచి స్టోరీ కాబట్టి ఇది చేశాడు. చాలా సూపర్ అసలు చూస్తున్నాడు. సంక్రాంతి కాదు మనకి రౌడీ బాయ్స్ కి ప్రతి ఒక్కరికి రౌడీ బాయ్స్ కరెక్ట్ సెట్ అయింది. కాలేజ్ స్టూడెంట్స్ కి ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ కి సూపర్ మూవీ. సినిమా ఉంది బాగుంది అన్న. ఎలా ఇచ్చాడు హీరో? ఇచ్చాడు బాగా ఇచ్చాడు. హీరోయిన్ రొమాన్స్ ఎలా ఉంది? సూపర్. చూడదా? చూసా చూసా. చూసావు కదా, మరి ఏమని చెప్పు? సూపర్. హీరోయిన్ లో ఏం నచ్చింది? అన్ని అన్ని నచ్చిందా? అన్ని. రొమాన్స్ నీకు బాగా నచ్చిందా? సూపర్. అంటే రొమాన్స్ లో ఏం నచ్చింది బాగా? ఆయన చెప్పకూడదు. సరే సరే. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ బాగుంది. అక్కడ మరి మొత్తం స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్. సరే ఫైనల్ గా దిల్రాజ్ గారు ప్రొడ్యూస్ చేశారు కదా, ఇటువంటి ఇప్పుడు ఉన్న ఈ సిచువేషన్ ఇలాంటి సినిమా తీసారు, దానికి 5/5 రేటింగ్ ఎంత? 4.8 ఇయచ్చు. 5/4.8? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఫైనల్ కూడా చెప్పు సినిమా గురించి. అందరూ వచ్చి చూడడం యూత్కి. రౌడీ బాయ్స్ అన్న చాలా బాగుంది. హీరోయిన్ అసలు అనుపమ కోసం వచ్చాం సినిమాకి. అసలు హీరో కూడా కొత్త అని లేదు, మంచి రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎట్లు ఇచ్చారు అట్లు ఇచ్చారు, ఇచ్చి పడేసింది. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. పైగా అనుపమ హైలైట్ అసలు ఆ కిస్ సీన్ చాలా బాగుంది. చాలా బాగుంది అసలు మూవీ అయితే పీక్స్ అసలు. అందుకనే దిల్రాజు గారు కూడా వచ్చి చూసారు కదా, సినిమా సూపర్ ఉంది అసలు. అసలు అది పీక్స్ చెప్పవసరం లేదు, ఎందుకు మనం మాట్లాడలేని ఆయస్ చాలా బాగుంది. చాలా సూపర్, థ్యాంక్ యూ.